ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితురాలైన ఎమ్మెల్సీ కవిత ఆస్తులను అటాచ్ చేయాలని ఈడీ నిర్ణయించింది. హైదరాబాద్ లోని కవిత ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు ఆమె స్థిర చర ఆస్తుల్ని మదింపు చేసినట్లు తెలిసింది. లిక్కర్ స్కామ్ వెలుగు చూసిన తర్వాత కవిత తన పేర ఉన్న ఆస్తులను ఎవరికైనా అమ్మేశారా, పేరు మార్చారా అనే వివరాలపై కూడా ఆరా తీసినట్లు తెలిసింది. కవిత, ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నటువంటి ఆస్తులను అమ్మడం కానీ లేదంటే పేరు మార్చడం కానీ చేయకుండా ఈడీ తన ఆధీనంలో పెట్టుకోనుంది. బ్యాంక్ అకౌంట్లను కూడా సీజ్ చేయాలని బ్యాంకర్లను ఆదేశించనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత భాగస్వామ్యాన్ని పక్కాగా నిర్ధారించుకున్నటువంటి ఈడీ ఇదే కేసులో నిందితులైన ఇతరుల ఆస్తుల్ని కూడా ఈడీ ఇదివరకే అటాచ్ చేసి అరెస్టు చేసినట్లే కవిత విషయంలోనూ చేయనున్నట్టుగా సమాచారం. అసలే రాజకీయ పరమైన ఒత్తిడి మధ్య ఉన్న కేసీఆర్ను తాజా పరిణామాలు మరింత ఇబ్బంది గురి చేసినట్లు చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితురాలైన ఎమ్మెల్సీ కవిత విషయంలో ఈడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఆస్తులను అటాచ్ చేయడంతో పాటు బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆమెతో పాటు ఆమె భర్త అనిల్ ఆస్తులను, బ్యాంక్ అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేయనున్నారు. కవితకు ఎన్ని స్థిర చరాస్తులున్నాయనే విషయాన్ని మదింపు చేసుకునే ప్రధాన ఉద్దేశంతోనే శుక్రవారం కవిత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు జరిపినట్లు సమాచారం. ఈడీ సిబిఐ సంయుక్త విచారణ జరుపుతున్న ఈ కేసులో క్రిమినల్ ప్రొసీజర్ను ఫాలో అవుతూనే సివిల్ ప్రొసీజర్ కూడా నడిపిస్తున్నారు. కవిత ఇంట్లో గంటల తరబడి గడిపిన ఈడీ అధికారులు ప్రస్తుతం కవిత పేరు మీద ఉన్న ఆస్తులన్నీ, అవి ఎక్కడున్నాయి, వాటి రిజిస్ట్రేషన్ విలువ ఎంత, ప్రస్తుత మార్కెట్ విలువ ఎంత, అవి ఎలా సమకూరాయి అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. బ్యాంకు ఖాతాల వివరాలు కూడా తీసుకున్నట్లు సమాచారం. లిక్కర్ స్కామ్ వెలుగు చూసిన తర్వాత కవిత అమ్మిన ఆస్తులు, పేరు మార్చిన ఆస్తుల వివరాలు, మొత్తం బ్యాంకు స్టేట్మెంట్లు పరిశీలించినట్లు తెలిసింది. తాము సేకరించిన మొత్తం వివరాలతో జాబితా రూపొందించి కవిత నుంచి సంతకం కూడా తీసుకున్నట్లు తెలిసింది. అయితే క్రిమినల్ ప్రొసీజర్తో పాటు సివిల్ లాంఛనాలు కూడా పూర్తి చేయాల్సి ఉన్నందున అదే పనిలో ఈడీ అధికారులు కవిత ఇంటికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే కేసులో నిందితులైన పలువురి ఆస్తులను ఇప్పటికే ఈడీ అటాచ్ చేసింది. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, బ్రింట్ కోసెల్స్ డైరెక్టర్ అమన్దీప్ సింగ్ దాల్, చారియట్ ప్రొడక్షన్ మీడియా లిమిటెడ్ డైరెక్టర్ రాజేష్ జోషి, పంజాబ్ మాజీ ఎమ్మెల్యే దీపక్ మల్హోత్రా కొడుకు గౌతమ్ మల్హోత్రాతో పాటు వ్యాపార ప్రముఖులు విజయనాయర్, సమీర్ మహంద్రు, అమిత్ అరోరా, అరుణ్ పిల్లై తదితరులకు చెందిన 128 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఇప్పటికే ఈడీ అటాచ్ చేసింది. వారి బ్యాంకు అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేసింది. 12 మందిని అరెస్టు కూడా చేసింది. దాదాపు 2000 కోట్ల రూపాయల విలువైన లిక్కర్ స్కామ్లో కవిత సౌత్ గ్రూప్కు ప్రాతినిధ్యం వహించినట్లు ఆరోపణలున్నాయి. ఢిల్లీలో గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం షాపులను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ఎక్సైజ్ పాలసీ రూపొందించడంలో కవితతో పాటు వీరందరి పాత్ర ఉన్నట్లు తేలింది. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ఖర్చుల కోసం 100 కోట్ల రూపాయలను కవితతో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, అరబిందో డైరెక్టర్ పి శరత్ కలిసి సమకూర్చారనే అభియోగాలు కూడా ఉన్నాయి. గత ఏడాది ఈటీ కవితను ఢిల్లీలో 2 సార్లు, హైదరాబాద్లో 1 సారి విచారించింది. సిబిఐ కూడా విచారణకు రావాలని 2 సార్లు సమన్లు జారీ చేసింది. అయితే తాను రాజకీయ పనిలో బిజీగా ఉన్నారని, మహిళలు విచారణకు పిలవద్దని కోరుతూ తాను దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు పరిశీలనలో ఉందని సాకులు చెబుతూ కవిత విచారణకు ఎగ్గొట్టింది. కవిత పిటిషన్పై విచారణ మళ్లీ వాయిదా పడింది. కవిత విషయంలో ఈడీ సిబిఐలు కఠిన వైఖరి తీసుకునే విషయంలో రాజకీయ కారణాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కవిత విషయంలో హడావిడి చేసి తర్వాత మౌనం దాల్చడం తమకు నష్టం చేస్తుందని రాష్ట్ర బీజేపీ భావించింది. పార్లమెంట్ ఎన్నికల ముందైనా కవిత విషయంలో కఠినంగా ఉన్నామని మెసేజ్ ప్రజలకు వెళ్లాలని బీజేపీ కోరుకుంటుంది. బీజేపీ కోరుకున్నట్లే కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తున్నాయా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే తాజా పరిణామాలు బీఆర్ఎస్ను మాత్రం మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.